పెద్ద ముచ్చట కాదు కానీ మా బాధ్యత బిడ్డ ఏడాది వచ్చిన ఆ రోజు వెళ్తుందా చాలాసేపు కలవట అవుతుంది అనుకో ఊళ్ళో కూడా ఇక్కడ ఎవరు చిన్న పని పెద్ద పని ఏం చెప్పినా కావాలనుకునే రైస్ రేషన్ తెచ్చారు కానీ అది చిన్న చిన్న పని ప్రతి ఎవరు మాట కూడా వాళ్ళకైతే మొత్తం మార్కెట్ తీసుకొస్తాను సింగాపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ యువ నాయకుడు అభినయ్ దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోయింది. చాలా చురుకైన వ్యక్తి, పార్టీ కోసం ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు తెలియజేయడమే కాకుండా ప్రజల సమస్యలను కూడా సీనియర్ నాయకుల ద్వారా ఎన్నో పరిష్కరించడం జరిగింది. అభినయ్ దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. గతంలో చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని వాళ్ళ తను వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా సభ్యులుగా చేర్పించారు. ప్రియతమ నాయకులు మా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులైన కేటీ రామారావు గారు, టిఆర్ఎస్ పార్టీ క్రియాశీల అదేవిధంగా సాధారణ సభ్యులందరూ కూడా 12 కోట్ల రూపాయల ప్రీమియం పే చేసి అందరు కూడా ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. ఎవరెవరికైతే అప్పుడు ఆన్లైన్ చేసినామో వారందరూ కూడా ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ స్వర్గీయ అభినయ్కి 2 లక్షల రూపాయల చెక్కు రావడం జరిగింది. 2 లక్షల రూపాయల చెక్కు రావడం జరిగింది. దాన్ని ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు వారి ఇంటి వద్దనే మా గ్రామ నరసింగాపూర్ గ్రామ నాయకులైన సర్పంచ్ గారు మల్లారెడ్డి గారు, ఎంపీటీసీ తమ్ముడు మహేష్ గారు, మాజీ సర్పంచ్ నరేష్ గారు, గ్రామశాఖ అధ్యక్షుడు తిరుపతి గౌడ్ గారు, యూత్ అధ్యక్షుడు గంగారెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ గారు, ఇంకా గ్రామ నాయకులు, మా మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు మిత్రులు గంగారాం గౌడ్ గారు, మాజీ ఎంపీటీసీ రాయనర్స్ గారు, మాజీ సర్పంచ్ ఆనందరావు గారు, ఇంకా నాయకులందరి సమక్షంలో ఈరోజు ఆ చెక్ ఇచ్చి మరొకసారి నివాళులు అర్పించి ప్రగాఢ సంతాపం ఆ కుటుంబానికి తెలపడం జరిగింది. అభినయ్ లేని లోటు నేను తీర్చగలిగేది కాదు. రెండవది, ఆ కుటుంబానికి డబ్బులతోటి ఆ అబ్బాయి తిరిగి రాడు, కానీ కొంత వాళ్ళు ఏదైనా పేరు మీద చేసుకోవడం కానీ పనికొస్తుందనే భావన. ఇది కొంతమంది బీద వాళ్ళకైతే చాలా గొప్పగా పనిచేస్తుంది. వీళ్ళు మంచి రైతు కుటుంబం, చేతికందిన కొడుకు, ఇవాళ బతికుంటే సంవత్సరానికి ఒక 2 లక్షల పంట ఆయనే తీసుకుంటుండే 4 లక్షల పంట. కానీ దురదృష్టవశాత్తు మంచి ఎదిగిన కొడుకు పోయిన కుటుంబం, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి మేము ఈ లోటు తీర్చలేము.
కానీ మా వంతుగా ఒక పార్టీ విధానంగా ఏదైతే ప్రతి వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ చేస్తారో ఇంక్లూడింగ్ నాకు కూడా పార్టీ ఇన్సూరెన్స్ చేస్తుంది. అదేవిధంగా ఈనాడు ఆ ఇన్సూరెన్స్లో భాగంగా 2 లక్షల రూపాయలు చెక్ వచ్చింది వారి తల్లి తండ్రి అదేవిధంగా కుమారుడైన సాయి గారి చేతిలో వెతుకు మా నాయకులందరి సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం మా పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పెట్టడం ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మా అభినయ్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ భగవంతుని సన్నిధిలో ఇప్పుడు దేవుడి దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ దేవుని సన్నిధిలో ఆయన సంతోషంగా ఉండాలని చెప్పి ఉంచాలని చెప్పి ఆ భగవంతుని మరొకసారి ప్రార్థిస్తాను.